హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందు తేజ బ్లాగ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేను ఒక డిఫరెంట్ వీడియో పెట్టబోతున్నాను. ఏం వీడియో అంటే, ఈరోజైతే మేము మా ఊర్లో ఉన్నాము. మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అయితే మేము గుడ్డం కాడికి వచ్చాము. సో గుడ్డం కాడ ఎలా ఉందో అదంతా చూపించబోతున్నాను. ఇప్పటిదాకా నేను చూపించిన గింజ పేరు అయితే గురువింద గింజ. అదైతే గోల్డ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. నేనైతే మా కజిన్ సిస్టర్ బబిత హాయ్ చెప్తుంది. మీరు కూడా మాకు హాయ్ చెప్పేసేయండి. అండ్ ఆల్సో ఈ నేచర్ కోసం చిన్న లైక్ చేయండి. ఇక్కడైతే చాలా బాగుంది గుడ్డం. అండ్ ఆల్సో వీ హ్యావ్ పపీస్. తేజు అక్కడ ఫుల్ ఆడుకుంటుంది. అదంతా వరి కోసేశారు. చాలా బాగుంది దారి అదంతా. అక్కడ గడ్డి చొప్పులు ఉన్నాయి. దాని మీద ఒక ఇట్లా షీట్ లెక్క కప్పారు. ఇప్పుడు మనము నేను పప్పీని అన్నీ చూపిస్తాను. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అసలు మర్చిపోకండి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే తేజు చెర్రీ టమాటోస్, చిన్న చిన్న టమాటోస్ చూసింది. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు ఉంది దారిలో. ఇక్కడ చూపించింది చూడండి, అక్కడ బెండకాయలు, సోరకాయ, ఇంకా బెండకాయ చెట్లు ఉన్నాయి. బాగుంది ఇక్కడంతా నేచర్. అండ్ చూపిస్తాను రండి. అక్కడ చూడండి ఎంత పెద్ద బెండకాయలు ఉన్నాయో. కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని ఏమో బాగానే ఉన్నాయి బెండకాయలు. అన్ని సోరకాయలకైతే చిన్న చిన్న పిందెలు వచ్చాయి. ఇంకొన్ని కావాలి అన్నమాట సోరకాయలు. ఇంకా పిందెలతోనే ఉన్నాయి ఆ సోరకాయలు. పెద్దగా అయినప్పుడు కూడా చూపిస్తాను. అండ్ ఇంకా ఏంటిదంటే ఇటు ఫుల్ ఇక్కడ చెట్లు ఫుల్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫుల్ చెట్లు మంచిగా. ఇక్కడ ఓన్లీ బెండకాయలు, సోరకాయలు, ఇంకంతే, ఇంకేం లేవనుకుంటా. నేను చూసినంత వరకు అయితే నాకు తెలిసినంత వరకు అవే చెట్లు నాకు తెలిసినంత వరకు. అండ్ ఆల్సో ఇక్కడ మంచిగా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. ఫుల్ గాలి వస్తుంది. అండ్ ఎండ కూడా కొడుతుంది మస్తు. ఎండ మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి మస్తు ఎండ కొడుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడైతే మా కజిన్ సిస్టర్ ఇంకా వాళ్ళ తమ్ముడు కలిసి ఉరుకుతున్నారు ఫుల్. నేను వెనకాల నుంచి వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము అక్కడ చింత చెట్టు కాడికి వెళ్తాము. చింత చెట్టు కూడా చాలా బాగుంటుంది, పెద్దగా కదా, చల్లగాలి వస్తుంది. సో చూడండి మా కజిన్ బ్రదర్ అంటే బబిత వాళ్ళ తమ్ముడు విద్వాన్. సో ఆయనైతే మ్యాంగో తింటున్నాడు ఫుల్. మ్యాంగో తినుకున్నాను. అండ్ ఇట్స్ ది పప్పీ వాట్ ఐ టోల్డ్. సో అదే పప్పీ. అండ్ గట్టి చెప్పని మీద ఎక్కుతున్నాం అనమాట. మంచి మౌంటైన్స్ లాగా ఉన్నాయి, అందుకే వాటి మీద ఎక్కుతున్నాము. సో అది కూడా చూపిస్తున్నాను. మా కజిన్ బ్రదర్ కూడా చాలా స్పీడ్గా ఎక్కుతున్నాడు. అండ్ చూడండి ఇంత నీట్గా ఉందో. అక్కడంతా ఫుల్ అట్లా ఖాళీ ప్లేస్. ఇక్కడ గడ్డి పెట్టారు ఈరోజు. దాని మీద ఇట్లా బట్ట కప్పని వచ్చారు. మేము వచ్చామన్నమాట చూడండి. వాటర్ దేనికని వెళ్దామంటున్నాను. అందరు వస్తున్నారు మళ్ళీ. కానీ తేజ వెనకాల కుక్క పడుతుంది. తేజ చాలా భయం కుక్కలు అంటే. చూడండి ఫుల్ వరకు వస్తుంది కుక్క వెనకాల. చూడండి. సో కజిన్ బ్రదర్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఫుల్ ఎంజాయ్ చేస్తాం నిన్నైతే. సో ఇదైతే ఈ వీడియో అన్నమాట. ఇంకా చాలా వీడియోస్ పెడతాను ఇలానే ఊళ్ళో మంచిగా నేచర్కి. నేచర్కి ఒక లైక్ వేసుకోండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే వీడియో. థ్యాంక్స్.